పడితే అక్కడ మూయరాదు. డ్రైనేజీలో నీటి నిల్వ కానీ చెత్త చెదారంగా ఉంచకుండా శుభ్రంగా ఉంచండి. మేము ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాము. మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాలి. ప్రజల అభిప్రమాణం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. జై స్వచ్ఛ భారత్. ప్రతి ఒక్కరికి నమస్కారం. నడి చెత్తను పొడి చెత్తను వేరువేరు బుట్టలో వేయాలి. పారిశుద్ధ కార్మికులను గౌరవించండి. ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలను నాటండి, పెంచండి. మన దుస్తులను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ భారత్కి మీతో పాటు మేమందరం కూడా సహకరించి మన గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటాము. స్వచ్ఛ భారత్ జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన శరీరాన్ని మన ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీల ద్వారా ఇస్తున్నటువంటి తడిచెత్త పొడి చెత్త బుట్టలను ఉపయోగించుకొని చెత్తను వేరు చేసి తడిచెత్త పొడి చెత్తలను బుట్టల్లో వేసి వేరువేరుగా వేసి గ్రామ పంచాయతీ వారికి సహకరించినట్లయితే వారు ఆ చెత్తను తీసుకెళ్లి ఊరిపేట ఉన్న డంపింగ్ యార్డ్లో దాన్ని వేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు ఈ రకంగా చేసినట్లయితే పరిశుభ్రంగా ఉంచినట్లయితే ప్రజల ఆయురారోగ్యం పెరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా స్వచ్ఛ భారత్ సహకరించాలని చెప్పి అందరినీ కోరుతూ జై స్వచ్ఛ భారత్.